हाय फ्रेंड्स, वेलकम टू लियो हेल्थ। ई रोजु नेनु मीकु चेप्पबोये हेल्थ टिप एंटो तेलुसा? नडक गुरिंची। ऊरिके इंट्लो कूर्चोनि उंटे एं लाभं चेप्पंडि? रोजु पोद्दुनो सायंत्रमु ओक अरगंट अला नडिचि चूडंडि, एन्नि आरोग्यालु तेलुसा? बोलेडन्नि हेल्थ पॉइंट्स मीकु मी चेरुवुलो उंटायि। अवि एंटो, असलु नडवडं वल्ल वच्चे लाभालु एंटो, ఎన్ని రోగాల్ని మన దరికి రాకుండా మనం చూసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం। ముందుగా మన అందరికీ తెలిసిన విషయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు। కొవ్వు శాతం అస్సలు పెరగదు। మధుమేహం, బీపీ లాంటివి మన దరికి రావు। కీళ్ళ నొప్పులు రావు। ఆందోళన, ఒత్తిడికి లోనవడం జరగనే జరగవు। మానసిక ఒత్తిడి ఉండదండి, నిజం। ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న మాట డిప్రెషన్। నడవడం వల్ల డిప్రెషన్కు లోనయ్యే ఛాన్సే లేదు। ఇక ఈ కరోనా పీరియడ్ లో బాగా మనం వింటున్న ఇంకో మాట, విటమిన్ డి లోపం। రోజు ఒక అరగంట నడవడం వల్న విటమిన్ డి లోపం అనేది మన దరికి చేరదట। నడక వ్యాయామం మాత్రమే కాదు, ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కూడా, నిజం। ఇది ఒక మెడిసిన్ లా చూడటం వల్న మన దరికి జబ్బులు రావు। ఇక హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం సుదూరంగా ఉంటుంది। ఇక ముఖ్యమైన ఇంకో విషయం ఏమంటంటే, గుండె నొప్పి అస్సలు దరి చేరదట। చాలా వరకు గుండె నొప్పి రాకుండా ఉండాలి అంటే రోజు అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడవాలట। ఇక మోస్ట్ ఇంపార్టెంట్, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి కూడా రావట। బ్రెయిన్ అటాక్లు రాకుండా ఉండాలి అంటే కూడా వాకింగ్ మస్ట్ అంటున్నారు డాక్టర్లు। చూసారా, నడవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో? మీరు రోజుకి కనీసం అరగంట నుంచి 45 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోండి। బోలెడన్ని జబ్బుల నుంచి మనం దూరం కావచ్చు। ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నడవడం వల్న వయసు కూడా పైబడిన వారికి వయసు కనిపించదటండి। చూసారా ఎన్ని లాభాలు ఉన్నాయో? మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం। స్టే ట్యూన్డ్। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।